తామను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ప్రొద్దుతూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు ట్రాన్స్జెండర్లు. అధికార పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేస్తున్న విమర్శల్లో భాగంగా సికండి అని సంబంధించడంపై ట్రాన్స్జెండర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేడు ట్రాన్స్జెండర్లో ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, సమాజంలో అందరితో సమానంగా ఎదుగుతున్నారని, కానీ రాజకీయ నేతలు ఇలా ట్రాన్స్జెండర్లను అవమానించే రీతిలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను వెనక తీసుకోవడంతో పాటు క్షమాపణ చెబుతామని హామీ ఇవ్వడంతో ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు. ఓపెన్గా చెప్పు, నీ పైన పోలీసులను ప్రయోగించింది నేనే, నిన్ను ధర్నా చేయకుండా అడ్డుపడేది నేనే అని చెప్పు. దానికి కూడా మేము ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ధర్నా ఎట్ట చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాం. నేను కూడా ఉద్యమాలు చేసే రాజకీయాల్లోకి వచ్చినా, నేను కూడా చేస్తా. కానీ ఇంత ఏంది దొంగ తిరుగుడు, నీ డ్రామాలు ఏంది? సికండి సికండి అవతారం ఎత్తాకు, స్ట్రైట్ ఫార్వర్డ్ యుద్ధం చేయి. కించపరిచినట్టు మాట్లాడినారంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా రావాలి, సికండిలాగా మారకూడదు రాకూడదు అంటే చేతగాని వాళ్ళ. సరేమ్మా, ఇప్పుడు ఆ విషయం చెప్తున్నారు కదా, మీరు కొంచెం పక్కకు పోతే కదా మారు సర్కిల్ నంపి దాని గురించి వాళ్ళతో మాట్లాడండి. అలాగే ఒక ప్రెస్ మీట్లో ప్రవీణ్ కుమార్ గారు సికండి సికండిలాగా మారద్దు అనేసి రాచమల్లు గారిని అనడం జరిగింది. మీ రాజకీయాలలో మీరు పరస్పరంగా ఏమైతే అనుకుంటారో అది మీరు అనుకోవాలి. మధ్యలో ఒక హిజ్రాని సికండి అని ఒక ట్రాన్స్జెండర్ని మీరు ఎందుకు కార్నర్ చేసి మాట్లాడారు అంటే ట్రాన్స్జెండర్స్ దేనికి పనికిరారా అనేసి ప్రవీణ్ కుమార్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ఇప్పుడు జరుగుతున్న ప్రగతిలో చాలా వరకు ట్రాన్స్జెండర్స్ ముందుకు పోతూ ఉన్నారు. మా ట్రాన్స్జెండర్స్లోని ఈ అమ్మాయి పేరు ప్రియ, ఫ్రమ్ కేరళ. ఈమె ట్రాన్స్జెండర్స్లో తొలి డాక్టర్. ఈవిడ గారి పేరు మంజమ్మ. లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఆవిడకి ప్రధాని గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ప్రీతికా యాషిని అనేసి తమిళనాడు ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ తమిళనాడు, ట్రాన్స్జెండర్. తను వచ్చేసి జ్యోతియా అనేసి వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జి అమ్మాయి. ఇలాంటి రంగాల్లో ఎంతో ముందుకు పోతున్న ట్రాన్స్జెండర్స్ని మధ్యలో మీరు పరస్పర విభేదాలు ఉంటే మీరు మాట్లాడుకోవాలి. మధ్యలో ట్రాన్స్జెండర్స్ని ఎందుకు కార్నర్ చేసి మాట్లాడారు అని మేము అడుగుతూ ఉన్నాం ప్రవీణ్ సార్ని. ఇలా ట్రాన్స్జెండర్స్ని కించపరిచి మాట్లాడినట్టే అవుతుంది. ఇది ఒక నాయకులు ఎండుకొని ఒక పాలకులు ఎండుకొని మీరే ఇలా ట్రాన్స్జెండర్స్ని కించపరిచి మాట్లాడితే బయట వాళ్ళు బయట సమాజం ఏం విలువిస్తుందండి? మా డిమాండ్ ట్రాన్స్జెండర్స్ని కించపరిచి మాట్లాడినందుకు ప్రవీణ్ కుమార్ సార్ మాకు క్షమాపణ చెప్పాలి. టోటల్ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలి. ఏ మీడియా మిత్రుల ముందైతే ఆయన సికండి అనే పేరుని యూజ్ చేసి కార్నర్ చేశారో అదే మీడియా సోదరుల ముందర మా కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలి. అంతే, అంతకుమించి మేమేం కోరుకోవడం లేదండి. అంటే హిజ్రాలను ఇంత కించపరిచి మాట్లాడారు. ఒకప్పుడు మీరు ఉక్కు కోసం ధర్నా చేస్తూ ఉంటే ఇదే ట్రాన్స్జెండర్స్ మేమే మీకు దండ వేసి శాల్వా వేసి మీకు మద్దతు ప్రకటించాము ఆ రోజు. అలాంటి వాళ్ళను మీరు ఈరోజు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒకనొక ప్రెస్ మీట్లో కూడా రామ్గోపాల్ వర్మ కడపని మన కడపని తప్పుగా చూపిస్తూ ఉన్నారు, చెడ్డగా చూపిస్తూ ఉన్నారు. ఇది తప్పని మీరు ఎదుర్కొన్నారు. నేను కడప అనడం లేదండి, నా కడప. ఎందుకంటే నేను కూడా రాయలసీమ బిడ్డనే, నేను పుట్టింది రాయలసీమలోనే. కడపని తప్పుగా చూపించినందుకు రామ్గోపాల్ వర్మ అని మీరు అంత మాట అన్నారు. మీ ఊరి హిజ్రాల మేము, ఈ ఊరు మా సొంత పుట్టింది పెరిగింది చచ్చేది అంతా ఇక్కడే మేము. మీ ఊరి హిజ్రాలను మీరే ఇలా మాట్లాడితే తక్కువ చేసి బయట వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓకే, నా పేరు స్వప్న అండి. మేము ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నాము. మాకు వచ్చేసి ఉక్కు ప్రవీణ్ గారు వచ్చేసి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా ఒక పబ్లిక్ రిలేషన్లో మీ ప్రెస్ మీటింగ్లో ఆయన వచ్చేసి మమ్మల్ని సికండి అని సంబోధించడం మాకు చాలా స్నేహకరంగా ఉంది. ప్లస్ వచ్చేసి చాలా బాధపడుతూ ఉన్నాం మేము. మాకు వచ్చేసి ఆయన వచ్చేసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూనియన్ మొత్తానికి వచ్చేసి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పనంత తను వచ్చేసి రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఇలాగే ఉంటాము, ఇంతవరకైనా ధర్నా చేస్తాము. మమ్మల్ని సంబోధించి మాట్లాడడం వల్ల మేము ఎంతో ఫీల్ అయిపోతూ ఉన్నామండి. మేము రాజకీయ మూలకంగా మేము వచ్చి ఎవరిని ఈ పార్టీ వల్ల మేము హింసించలేము, ఆ పార్టీ వల్ల మేమేమి ఇబ్బంది పెట్టలేదు సార్.
మాకు మెయిన్ ఏందనంటే నపంసకులు అని అనే దానికి అది ఒకటి మాకు ఎక్కువ ఫీలింగ్ అయింది. దీనికి మించి మాకు ఏ ఫీలింగ్ లేదు. యా రాజు యా రాజ్యం వెళ్ళినా మాకు ఇబ్బందిలే. అదే మాకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. మమ్మల్ని మీరు వాడకుండా మిమ్మల్ని చూసుకొని మేము బతికేటప్పుడు మీరే ఈ విధంగా మాట్లాడితే మాకు విలువ ఉండదు. మీలాంటి వాళ్ళు మాకు విలువిస్తేనే మాకు విలువగా ఉంటుంది. మీరు 10 మందికి చెప్తేనే 10 మంది మీ మాట విని మమ్మల్ని గౌరవిస్తారనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మేము ఎవరినేమి హింసపరిచేదానికి అయితే రాలేదు. కాకపోతే సార్ని మేము ఈ మాట అడగాలని వచ్చినాం. అంతే జరిగేది కూడా అంతే జరిగేది కూడా అంతే.